రెండు దశ స్వచ్ఛ భారత్ మిషన్ అమృత్ కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు వేగంగా జరుగుతున్న పట్టణీకరణలో సవాళ్లను ఎదుర్కోవడం రెండు వేల ముప్పై నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన కోసం ఈ రెండు కార్యక్రమాలను రూపొందించినట్లు వెల్లడించారు పట్టణాల్లో స్వచ్ఛ భారత్ రెండో దశ కార్యక్రమం కింద ఆయా ప్రాంతాల్లో మురుగునీటి నిర్వహణను చేపట్టనున్నారు అన్ని పట్టణ స్థానిక సంస్థలను బహిరంగ మల విసర్జన రహితంగా మార్చే కార్యక్రమాలు చేపడతారు లక్ష జనాభాకు పైబడిన పట్టణాలను ఓడిఎఫ్ఓ ప్లస్ ప్లస్గా తీర్చిదిద్దనున్నారు తద్వారా పట్టణాలు స్వచ్ఛమైన ప్రాంతాలుగా మార్చే లక్ష్యాన్ని చేరుకుంటాయి వీటితో పాటు ఘన వ్యర్థాలను వేరు చేయడంపై దృష్టి సారించడంతో పాటు వాటి పునర్వినియోగం పునఃశుద్ది చేయడంపైనా దృష్టి కేంద్రీకరించనున్నారు మున్సిపాలిటీలో వెలువడే అన్ని రకాల వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేసి వాటిని సమర్థవంతంగా వినియోగిస్తారు స్వచ్ఛ భారత టూ పాయింట్ ఓకి కేంద్ర ప్రభుత్వం ఒకటి పాయింట్ నాలుగు ఒకటి లక్షల కోట్లు ఖర్చు చేయనుంది ఇక అమృత టూ పాయింట్ ఓ కార్యక్రమం కింద దేశ వ్యాప్తంగా ఉన్న నాలుగు వేల ఏడు వందల పట్టణ స్థానిక సంస్థల్లో రెండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల నల్ల కనెక్షన్లు ఇచ్చి ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యాన్ని కల్పించనుంది కేంద్రం ఐదు వందల అమృత పట్టణాల్లో ఇళ్లకు మురుగు వ్యర్థాల కనెక్షన్లు ఇవ్వనున్నారు పట్టణ ప్రాంతాల్లో ఉన్న పది పాయింట్ ఐదు కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని కేంద్రం వెల్లడించింది ఇందులో భాగంగా ఉపరితల భూగర్భ జలాలను సంరక్షించడంతో పాటు వాటి పునరుద్దరణకు చర్యలు తీసుకోనుంది ఇందుకోసం ప్రపంచస్థాయి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్య కల్పన పురోగతిని తెలుసుకునేందుకు తాగునీటి సర్వే కూడా చేపట్టనుంది ఈ కార్యక్రమానికి రెండు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్లు కేటాయించింది కేంద్రం